విద్యార్థులు, ఈరోజు మనము ఒక సొంత అయస్కాంత దిక్సూచిని తయారు చేసుకుందాం. బట్టలు కుట్టేటటువంటి సూదిని తీసుకొని ఒక దండయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువముతో సూది యొక్క ఒక చివరి నుంచి రెండవ వైపుకి అనేక పర్యాయములు రుద్దుదాం. ఈ విధముగా రుద్దటం వల్ల సూది అయస్కాంతంగా మారింది. ఇప్పుడు ఈ సూదిని ప్లాస్టిక్ బాటిల్ యొక్క మూతకు అమర్చుదాం. ప్లాస్టిక్ గ్లాసుని ఒక దాన్ని తీసుకొని దాన్ని నీటితో నింపుదాం. ఇప్పుడు మనము సూదితో తయారు చేయబడినటువంటి దిక్సూచిని నీటి ఉపరితలంపై అమర్చుదాం. చూడండి, ఇప్పుడు దిక్సూచి భూమి యొక్క ఉత్తర దక్షిణ ధ్రువముల వైపు తిరగటము గమనించవచ్చును. భూమి ఒక పెద్ద అయస్కాంతము. దాని యొక్క ధ్రువాలు భూమి యొక్క ఉత్తర దక్షిణ దిశల్లో తిరిగి ఉంటాయి. మనము తయారు చేసినటువంటి దిక్సూచి కూడా భూమి యొక్క ఉత్తర దక్షిణ ధ్రువాల వైపు తిరగటానికి అదే కారణము.